ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు మనం లాక్మీ క్లెన్సింగ్ మిల్క్ అండ్ లాక్మీ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ టోనర్ ఎలా యూజ్ చేయాలి, దాని వల్ల యూజెస్ ఏంటో తెలుసుకుందాం. లాక్మీ క్లెన్సింగ్ మిల్క్ చూసారు కదా, పైన లైట్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. దీని ఎంఆర్పి వచ్చేసి 210 మనకి. ఇది లాక్మీ క్లెన్సింగ్ మిల్క్ యూజెస్ ఏంటో తెలుసుకుందాం. మనం ఎవ్రీడే బయటకు వెళ్ళినప్పుడు మన స్కిన్ మీద ఉండే పోల్స్ అనేది ఓపెన్ అయిపోయి అందులో డస్ట్ పొల్యూషన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఈ లాక్మీ క్లెన్సింగ్ మిల్క్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద పోల్స్ ఓపెన్ చేసి డస్ట్ పొల్యూషన్ ని రిమూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనకి స్కిన్ మీద బ్లాక్ హెడ్స్ ఉన్నా, వైట్ హెడ్స్ ఉన్నా, వాటిని కూడా రిమూవ్ చేయడానికి ఈ లాక్మీ క్లెన్సింగ్ మిల్క్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లాక్మీ అబ్సల్యూట్ పర్ఫెక్ట్ టోనర్ చూసారు కదా, లైట్ వైలెట్ కలర్ లో ఉంది. దీని ఎంఆర్పి వచ్చేసి 310 మనకి. దీని యూజెస్ వచ్చేసి మనం ఎవ్రీడే క్లెన్సింగ్ మిల్క్ యూజ్ చేయడం వల్ల పోల్స్ ఓపెన్ చేసి డస్ట్ అనేది రిమూవ్ చేస్తుంది కదా. ఈ టోనర్ అనేది పోల్స్ ని మినిమైజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఎవ్రీడే నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకుని పడుకున్నట్టయితే మనకునే పొల్యూషన్ అండ్ ప్రెగ్మెంటేషన్ అనేది రిమూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిలీ స్కిన్ కూడా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి లాక్మీ క్లెన్సింగ్ మిల్క్ ఎలా యూజ్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ మనం కావాల్సిన క్వాంటిటీ తీసుకుని ఫేస్ అండ్ నాకు అప్లై చేసుకుంటాం. నేనైతే హ్యాండ్ మీద తీసుకున్నాను. ఇలాగా 5 to 10 minutes సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేస్తాం. ఇలా మసాజ్ చేసినప్పుడు మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఫేస్ మీద ఉండే పొల్యూషన్ అవన్నీ ఈ క్లెన్సింగ్ మిల్క్ అనేది రిమూవ్ చేసేస్తుంది. చూసారు కదా, నేను మసాజ్ చేస్తున్నాను ఫుల్ గా. ఇలా 5 to 10 minutes చేస్తాం. చేసిన తర్వాత కాటన్ పెట్టి రిమూవ్ చేసేస్తాం. ఇవ్వండి, నేను రిమూవ్ చేసేసాను కాటన్ పెట్టి. చూసారు కదా, చాలా నీట్ గా ఉంది హ్యాండ్ అయితే. చూడండి, చాలా నీట్ గా ఉంది హ్యాండ్ అయితే. డస్ట్ అంతా పోయి ఇప్పుడు మనం దీన్ని వాటర్ తో వాష్ చేసేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి టోనర్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇలా డైరెక్ట్ గా ఫేస్ మీద స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేసుకుని కాటన్ పెట్టి రిమూవ్ చేసుకుంటాం. రిమూవ్ చేసేసుకున్నాను. లేదు అన్నట్టు అయితే మనకి ఇలాగ కాటన్ కి స్ప్రే చేసుకొని ఇది తీసుకొని మనకి డైరెక్ట్ గా ఫేస్ మీద అప్లై చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, నేను మొత్తం క్లీన్ చేసేసాను. ఎక్కడైతే క్లెన్సింగ్ మిల్క్ అప్లై చేశానో అక్కడ టోనర్ పెట్టి క్లీన్ చేసేసాను. చూసారు కదా, ఇలా టోనర్ అప్లై చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మనం డైలీ యూజ్ చేసే క్రీమ్ లేదంటే మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేసేసుకోవచ్చు. చూడండి, నా హ్యాండ్ అయితే చాలా స్మూత్ గా ఉంది, చాలా స్మూత్ గా ఉంది, కొంచెం వైట్నింగ్ కూడా అయ్యింది. మీరు కూడా యూజ్ చేయండి, యూజ్ చేసి ఎలా ఉన్నది అనేది కమెంట్స్ చేయండి. నేనైతే ఈ ప్రొడక్ట్స్ ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. మీకు కింద డిస్క్రిప్షన్ లో ఫ్లిప్కార్ట్ లింక్స్ పెడతాను. అండ్ నెక్స్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బై బై.